టీఎస్పీఎస్సీ కి సంబంధించిన పేపర్ లీకులు తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటు. లక్షల మంది బిడ్డలు ఆశలు పెట్టుకుంటే ఆ ఆశలన్నీ అడియాశలు చేశాడు కేసీఆర్ గారు. అయినా ఏమీ జరగనట్టు, అదేదో చిన్న విషయం అయినట్టు ఒక సిట్టును వేసి ఆ సిట్టును కూడా సైలెంట్గా సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు, ఆయన కొడుకు కేటీఆర్ గారు. ఎందుకంటే సిట్టు సరిగ్గా దర్యాప్తు చేస్తే అసలు వైఫల్యం ఐటీ శాఖదే అని బయటపడుతుంది. కాబట్టి ఐటీ శాఖ అంటే కేటీఆర్ గారి పోర్ట్ఫోలియో. ఐటీ శాఖ మంత్రిగా ఐటీ శాఖ సిబ్బంది, ఐటీ శాఖ ఆఫీసర్లు, ఐటీ శాఖ మంత్రి సరిగ్గా పనిచేస్తుంటే అసలు పేపర్ లీకులు అవ్వేవే కాదు. అసలు పేపర్ లీకు అయ్యింది అంటే అవకాశం కల్పించింది ఐటీ శాఖకి. ఎందుకంటే ఐటీ లా ప్రకారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం ప్రభుత్వ శాఖలో ఉన్న అన్ని కంప్యూటర్ సిస్టమ్స్ని మెయింటైన్ చేయాల్సింది, దాని ఫంక్షనింగ్ అయినా దాని డిజిటల్ సెక్యూరిటీ అయినా ఇవి ఏవైనా చూసుకోవాల్సిన బాధ్యత ఐటీ శాఖదే. ప్రతి సిస్టమ్, ప్రతి శాఖలో ఉన్న ప్రతి సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ ఐటీ శాఖదైనప్పుడు అంత సులభంగా ఐటీ శాఖ మంత్రి నాకేం సంబంధం అని మాట్లాడాడు.